హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఏ టు జెడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు కానీ బియ్యం కానీ నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకునే క్రిస్పీ దోశలు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు వరకు మినపగుండ్లు వేసుకోవాలి. ఈ విధంగా మినపగుండు వేసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కొద్దిగా గరుగులు గరుగులుగా అనిపిస్తే జల్లించుకొని తీసుకోవాలండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఏ కప్పుతోనైతే మినపగుండు తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గరిటెతో కానీ విస్కర్తో కానీ లేదంటే మ్యాగీ స్పూన్తో కానీ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనకు పర్ఫెక్ట్ దోశ బ్యాటరీ రెడీ అయిందండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకోవాలి. మనం పిండిని పులియబెట్టడం లేదు కాబట్టి కుకింగ్ సోడా కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ కంపల్సరీ నాననివ్వాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పిండి కొద్దిగా పులిసి బబుల్స్ వచ్చాయి కదండి. ఇలా మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. మంచి కలర్ కోసం 1/4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ తీసుకొని కొద్దిగా వాటర్ని చల్లి ఇలా ఆనియన్ని కట్ చేసుకొని వాటర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్న దోశ బ్యాటరీ మరోసారి కలుపుకొని ఒక గరిట వరకు పిండి వేసుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటరీ వేసుకున్నాక మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెల్లిగా స్ప్రెడ్ చేసుకొని దీనిపై చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే చిన్న కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇందులోనే తురిమిన క్యారెట్ తురుము కూడా వేసుకొని చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసుకోవాలండి. ఇలా కొరియాండర్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కానీ వేసుకోండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకొని దోశ అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఇలా అటు ఇటు తిప్పుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొరల్లా వచ్చాయి కదా, ఇంతేనండి పర్ఫెక్ట్ దోశ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం మెల్లిగా ఒక ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ ఆనియన్ దోశ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మరో దోశ వేసి చూపిస్తాను. ఆనియన్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ బ్యాటరీని మరోసారి కలుపుకొని నిండుగా ఒక గరిట వరకు వేసుకుంటే సరిపోతుందండి. నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, ఒక గరిట అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా దోశ బ్యాటరీ వేసుకొని మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలచగా ఉండకుండా కొద్దిగా మందంగానే వేసుకోవాలండి దోశని. దోశ కొద్దిగా కాలాక 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ను కానీ లేదంటే ఎర్ర కారంను కానీ లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ని కానీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక ఎగ్గును వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, సన్నగా తరిమిన క్యారెట్, చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని ఇలా చక్కగా స్ప్రెడ్ అయ్యే వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా చక్కగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మీదికి పొరల్లా లేసాయి కదండి. ఈ విధంగా పొరల్లా వచ్చాక నెమ్మదిగా తీసుకొని మరోవైపుకి తిప్పుకొని 1 నిమిషం అలా కుక్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే క్రిస్పీ అండ్ టేస్టీ ఎగ్ దోశ రెడీ అండి. చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. గంటల కొద్దీ ఎలాంటి పప్పులు కానీ బియ్యం కానీ నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఆనియన్ దోశ అండ్ ఎగ్ దోశ అండి. క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా అంటే చాలా లైక్ చేస్తారు. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదండి. మన ఛానల్కి లైక్లు ఎక్కువ వస్తేనే కదండి ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి.
ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బై.